ఎవడు పోయాడు? ఎక్కువ మాట్లాడితే నువ్వు పోతావు. మరి వికి, డోంట్ వరీ రమ్య, విక్కీ కాకపోతే ఇంకొకడు. నీకు తెలియందేముంది, ఈ ప్రపంచంలో మగవాళ్ళు దొరకడం పెద్ద సమస్య ఏం కాదు. ఓ హలో, సమస్య మగవాళ్ళు దొరకడం కాదు, మగవాళ్లే సమస్య. ఒకరికి లైఫ్ లో లాజిక్ కావాలి. డబ్బుతో ఆర్ట్ కొనొచ్చు కానీ ఆర్టిస్ట్ ని కొనలేనన్న చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఇంకొకరు డేట్ కి వచ్చి ఆ వర్చువల్ రియాలిటీ గేమ్స్ తో ఆడతారు. వర్చువల్ అంటే వర్చువల్ అని, రియల్ అంటే రియల్ అని క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయి వీళ్ళు రియాలిటీని కూడా వర్చువల్ లోకి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంచితే వీళ్ళకున్న కష్టాలు, పాపం, లేని ఎమోషన్లు అన్ని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొస్తాయి? ఎందుకంటే లవ్ అనేది మగవాళ్ళకి వర్బ్ మాత్రమే, లవ్ అనేది నౌన్ కూడా. అందుకనేమో అమ్మాయిల దగ్గర వీళ్ళు గ్రామర్ మర్చిపోయి ఓన్లీ కామాలతో ముందుకెళ్తారు. అది సరే, కొంతమంది మగవాళ్ళకి ఎక్కడే పంచాలో తెలీదు. పప్పుకొచ్చి పనిచేస్తారు, ఆఫీస్కొచ్చి డాన్స్ చేస్తారు. ఇంకా పురాణాలకు వస్తే సృష్టికి మూల కారకులు త్రిమూర్తులు అంటారు. అంటే ఎవరు? మగవాళ్ళు. పంచభూతాలలో నలుగురు మగవాళ్ళు, భూదేవ ఒక్కతే ఆడది. సూర్యుడు చంద్రుడు మగవాళ్ళని పెట్టుకుని భూదేవని ఆడదాన్ని పెట్టారు. అక్కడి నుంచి తొక్కుడు మొదలైంది. పైన మగవాడు కింద ఆడది. రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇన్ని పెద్ద పెద్ద కథలు కవితలు రాసిందంతా మగవాళ్లే కదా. ఆడవాళ్ళు ఎందుకు రాలేకపోయారు? నేను చెప్తా, వీళ్ళకి వండి పెడితే తిండి పెడితే ఉండిపోయారు కాబట్టి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ మగవాళ్ళు బ్లూటూత్ లో ఒక్క డివైస్ కి కనెక్ట్ కాకుండా వైఫై లో ఒకే టైంలో మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ అయ్యి ఏదో మాయ చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటారు. ఇలాంటి ఐటమ్ గాల్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. సైకాలజీ, మైథాలజీ, టెక్నాలజీ కలిపి ఏం కడిగావే? ఆ వికీపోయాడన్న బాధలో ఇది వికీపీడియా మొత్తం కక్కేసింది. ఇద్దా I love this place. కావాల్సిన పెయింట్ ఇంకో రెండు మూడు నెలల్లో కలుస్తుందని టారిటీరే చెప్పింది. వాట్స్ రాంగ్ విత్ యూ? లెట్స్ గో. Tanya, please. Just leave me. Is it her? I knew it. చీకటి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో లవ్ అండ్ కెరీర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. అదే జరిగింది. దానివల్లనే ఈ సిచ్యువేషన్. ఇదంతా సెట్ చేయాలంటే అమెరికా వెళ్ళటం తప్పదు. రమ్య, నీ మనసులో ఉన్నప్పుడు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం దేనికి? ఈ గిఫ్ట్స్ ఇవ్వడం దేనికి? నేనా? మరింకెవరు? ఎందుకు చేసావు ఇదంతా? నువ్వు నా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కొట్టేశావు, నా క్లయింట్స్ ని తీసుకున్నావు, నా బెస్ట్ టీమ్ మెంబర్ రమ్యని నీ టీంలో పెట్టుకున్నావు. నాకు నీ నెక్స్ట్ స్టెప్ నన్ను తీసేస్తావు అనిపించింది. అందుకే చేశాను. అందుకే
శీతల్ని దాచాను. నేను అడుగుతుంది శీతల్ గురించి కాదు, ఈ గిఫ్ట్స్ గురించి. గిఫ్టా? నువ్వు కాకుండా ఇంకెవరు పంపారు? నాకేం తెలీదు. ఆఫీస్లో అను చేతులు లాంటి కవర్ ఒకసారి చూశాను. అనువా? అను, స్టాప్! ఐ నీడ్ టు టాక్ టు యూ. ఏంటిది, ఎందుకు చేసావు ఇదంతా? చెప్పడానికి నాకు భయం లేదు, వినడానికి నీకు ధైర్యం ఉందా? నాకు తెలుసు, మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ డాగ్స్. ఈ విషయంలో అమాయకురాలు రమ్య. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్. పిచ్చిగా నిన్ను ప్రేమిస్తుంటే నీకు కనపడలేదు. ఎన్ని విధాలుగా తను తన లవ్ ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు చూడలేకపోయావు. రమ్య తన పెయింటింగ్స్లా ప్యూర్ అండ్ బ్యూటిఫుల్. తన జీవితంలో వచ్చేవాళ్ళు రెయిన్బోలా కలర్స్ యాడ్ చేయాలని నేను అనుకోవడం తప్ప. కానీ నువ్వు గ్రేట్ ఓన్ యాడ్ చేసావు. తానియాతో తిరిగావు, రమ్యతో టూ టైమింగ్ చేసావు. నేను టూ టైమింగ్ చేయలేదు. స్టాప్! నువ్వు రమ్యకి కరెక్ట్ కాదు, అందుకే ఈ గిఫ్ట్స్ పంపించాను. నీది తాన్యది ప్రేమ నిజమై ఉంటే నువ్వు తాన్యతో వెళ్ళిపోయేవాడివి. కొంచెం బాధపడినా రమ్య ఇస్ సేఫ్. నీలాంటి వాళ్ళు తేల్చరని ఈ గిఫ్ట్స్తో నీ డిసిషన్ని ఫోర్స్ చేశాను. అయినా నీకు ఇవన్నీ ఏం అర్థం కావు. యూ డోంట్ డిజర్వ్ రమ్య. తాన్యానితో వచ్చింది గిఫ్ట్స్ వల్ల. పాపం రమ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా. తనను తాను మర్చిపోయేలా నిన్ను పిచ్చిగా ప్రేమించింది. కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఆఫీస్లో లవ్ ఉండకూడదు అనుకున్నాను. దట్ ఇస్ సో స్టూపిడ్. రమ్యతో ప్రేమలో పడ్డా, నన్ను నేను తప్పించుకోవడానికి ఐఎమ్ సీయింగ్ తాన్యాని రమ్యతో చెప్పా. నువ్వు నీ తరఫ్ నుంచి ఆలోచించావు, రమ్య సైడ్ నుంచి ఆలోచించలేదు. రమ్య లేకపోతే నేను లేను, నేను లేకపోతే నాకు ఈ కెరియరే అనవసరం. ఇప్పుడు ఎలాగో రమ్య కంపెనీలో లేదు, ఇంకేం ప్రాబ్లం? అనుకోలేదు రమ్యని తాన్యాని ఇద్దరిని హర్ట్ చేస్తానని. నువ్వు సారీ చెప్పినా వినే సిచ్యువేషన్లో లేదు రమ్య. తెలుసు, రమ్యని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు. నీకు చెప్పే ధైర్యం ఉందా? నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. అది జరిగే పనేనా? ఇంపాసిబుల్. నాకు రమ్య అడ్రస్ ఇస్తావా? కమ్. ఆర్ట్ కోసం వెళ్ళిందని తన అందరికీ చెప్పింది, కానీ నాకు తెలుసు తన హార్ట్ బ్రేక్ అయి వెళ్ళిందని. నువ్వు వస్తావని తనకి ఇంకా నమ్మకం ఉందేమో, అందుకే నీకోసం ఈ బాక్స్ వదిలి వెళ్ళింది. నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్కి ఒక రేంజ్ చేక రాసుకుంది. కానీ నీకు ఇచ్చే ఛాన్స్ నువ్వు తనకి ఇవ్వలేదు. శాంతినికేతన్, కోల్కతా, ఇండియా. ఎవరు చెప్పారట ఇండియాలోనే వార్మ్త్ ఉందని, ఇండియాలోనే వైబ్రెన్సీ ఉందని, ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్ అని. ఏం చేస్తాడంటో? నేనే విక్కినైతే ఐఎమ్ సారీ, ఐ కెప్ట్ యు వెయిటింగ్. నీ ప్రేమను గుర్తించలేదు, నన్ను చేరదీస్తావో చంపదెబ్బలేస్తావో నీ ఇష్టం.
నేను మాత్రం నిన్ను వదలను. ఐ యామ్ ఆల్ యువర్స్. ఓ సో స్వీట్. లైఫ్ ని సెలబ్రేట్ చేసే ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే. ఐ యామ్ స్టిల్ అ వాట్ వైఫ్ అండ్ గోపీస్ గర్ల్ ఫ్రెండ్. Will you marry me? Of course.